హనుమంతుని తోక కథ. శివపరమాత్మకు ఎప్పటి నుండో శ్రీహరి పాదసేవ చేయాలని కోరిక, కానీ హరి ఒప్పుకోడు. అందుకని గొప్ప ఉపాయం పన్నాడు శివుడు. ఒక రాక్షసుణ్ణి పుట్టించాడు. వాడు అచ్చు గాడిదలా అరుస్తాడు గనక గార్ధబ నిస్వనుడని పేరు. వాడు శివుని కోసం తపస్సు చేశాడు. స్వామి వరం కోరుకో అన్నాడు. వాడు, నేను అరిస్తే ఎవరి చెవిలో పడి వింటారో వారు వెంటనే చనిపోవాలని కోరాడు. అంత తపస్సు చేసి వాడు సంపాదించిన వరం అది. శివుడు చిరునవ్వుతో అలాగే అన్నాడు. ఆ వరంతో వాడు 10 మంది కలిసిన చోటుకు వెళ్ళి అరవడం మొదలుపెట్టాడు. అలా జనాలను వాడు ఖాళీ చేసేస్తున్నాడు. అందరూ బ్రహ్మతో కలిసి హరివద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. అతడు, మనం ఏమీ చేయకూడదు, వాడు శివభక్తుడు కదా, శివుడే పరిష్కరించాలని చెప్పాడు. అప్పుడు అందరూ కలిసి శివుడి వద్దకు వెళ్ళారు. శివుడు చిరునవ్వుతో ఎదురు వెళ్ళి హరిని ఆలింగనం చేసుకున్నాడు. అప్పుడు హరి అన్నాడు, మిత్రమా, నీ భక్తుడు గార్ధమనిస్వనుడు అందరినీ చంపేస్తున్నాడు, నువ్వే వాణ్ణి శిక్షించాలన్నాడు. దానికి శివుడు, నా భక్తుడంటున్నారు కదా, నేనెలా చంపుతాను అన్నాడు. ఎంతగా ఎందరు చెప్పినా శివుడు వినలేదు. దానితో హరి కోపించి, అలాగైతే నేనే చంపవలసి వస్తుందన్నాడు. హరుడు కోపంతో, అయితే ఇంకేం, వెళ్ళి ఆ పని చూసుకోండి అన్నారు. దానికి హరి, నీ పట్ల గౌరవం కొద్దీ వచ్చాం, నేను చంపలేక కాదు అన్నాడు. దానికి హరుడు మరింత కృతక కోపంతో, నువ్వే కనుక నా భక్తుణ్ణి చంపగలిగితే నీ కాళ్ళు కడిగి నెత్తిపై చల్లుకుని నీకు దాస్యం చేస్తానన్నాడు. నువ్వు చెయ్యలేకపోతే నా కాళ్ళు పట్టుకుంటావా అన్నాడు రెచ్చగొడుతూ. హరి సరే అన్నాడు. హరి చంపగలడని శివుడికి తెలుసు. హరి ఇన్నాళ్లకు శివమాయలో పడ్డాడు. వెంటనే శివుడు, ఇదిగో దేవతలారా, ఓ బ్రహ్మ, మీరంతా సాక్ష్యం సుమా అని ఆ ఒప్పందాన్ని బలపరిచాడు. అందరూ వెళ్ళిపోయారు. ఏమైనా ఆ రాక్షసుడు చావడం ఖాయమని అంతా సంతోషించారు. శ్రీహరి ఒక మంచి సమయం చూసుకుని తాను తోడేలుగా అవతరించి ఆ రాక్షసును వెనకే వెళ్ళి వాడి కంఠం కొరికేశాడు. ఎప్పుడైతే స్వరపేటిక పోయిందో వాడు అరవలేక చనిపోయాడు. మరుక్షణం శివుడు కమండలపుతో సంతోషంగా హరిని చేరాడు. శివుని సంతోషం చూసేసరికి శివుడు బ్రహ్మాదులను పిలిచి ఒప్పందం అమలు చేయించండి అన్నాడు. ఇక తప్పలేదు హరికి. శివుడు సంతోషంగా హరిపాదాలు కడిగి నెత్తిపై చల్లుకున్నాడు. నేటి నుండి నీకు దాసుణ్ణి ఆ ఒక్క అవతారానికి అన్నాడు. వెంటనే హరి, ఇప్పుడు కాదు శివ, వచ్చే నా రామావతారంలో దాస్యం చేద్దువు అని ఆ ఒక్క అవతారానికి మాత్రమే పరిమితం చేశాడు. వెంటనే పార్వతి, హరి, నేను వారి అర్ధదేహాన్ని కనుక నేను నీ దాసురాలనవుతానంది. అప్పుడు హరి, సోదరి కాత్యాయని, నువ్వు పందెం వేయలేదు, శివుడు నిన్ను పందెంలో వడ్డలేదు, కనుక నువ్వు చేయడానికి వీలు లేదన్నాడు హరి. దానికి పార్వతి, సోదరా, నేను ఆయన్ని వీడి ఉండను కదా అన్నది. అప్పుడు హరి, సరే, నువ్వు శివస్వామికి తోకగా ఉండి భర్త దేహాన్ని వీడకు అన్నాడు. కనుక పార్వతి కోసం శివుడు వాలంకల వానరంగా అవతరించాడు. హనుమ సర్వశక్తులు తోకలోనే ఉంటాయి, అది మహాశక్తి పార్వతి.